welcome to Amma Chethi Vanta program. నేను ఒక సోల్జర్ని, నేను ఒక డాక్టర్ని, నేను ఒక లాయర్ని, నేను ఒక పైలట్ని, నేను ఒక జర్నలిస్ట్ని, నేను ఒక డైరెక్టర్ని. ఇవన్నీ నేనే కాదు, నా ఫ్రెండ్స్ అందరూ కూడా. ఎందుకంటే మేమంతా మీ నెక్స్ట్ ఇండియన్ ఫ్యూచర్స్ కాబట్టి. సో నెక్స్ట్ ఇండియన్ ఫ్యూచర్కి ఇంకా నా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఐఎమ్ ఎ గుడ్ గర్ల్, ఐఎమ్ ఎ గుడ్ గర్ల్, ఐఎమ్ ఎ గుడ్ గర్ల్. మీ అందరి కోసం ఒక టేస్టీ రెసిపీ చేయబోతున్నాను. ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు ఎందుకు లేట్ వచ్చావు? నేను లేటా? నువ్వు ముందు వచ్చావే. అవును, ఇప్పుడు నేను ఆంకరింగ్ చేయాల్సి వచ్చింది. ఏ రోజైనా స్కూల్ చేయాల్సి వచ్చిందా? ఏ రోజైనా స్కూల్కి టైంకి వెళ్ళమంటే వెళ్తావా? బిఫోర్ 5 మినిట్స్ బ్యాగ్ తీసుకొని పరిగెడతా ఉంటావు. షో అనగానే అరగంట ముందు వచ్చి ఇక్కడ యాంకరింగ్ ప్రాక్టీస్ చేస్తాం. ఏంటిది, హ్యాపీ చిల్డ్రన్స్ డే కన్నా హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా జ్ఞాపిక మా గెస్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ జ్ఞాపిక, ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. అమ్మ చేతి వంటి గెస్ట్ ప్లీజ్. మీరు గెస్ట్ కదా, నేను యాంకరింగ్ కూడా చేసేసాను. ఎక్స్క్యూజ్ మీ, నేను యాంకర్ని, నువ్వు గెస్ట్ వి. నువ్వు గెస్ట్ వి, నేను యాంకర్ని. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు నీకు? జ్ఞాపిక ప్లీజ్. అమ్మ ప్లీజ్. పెద్దవాళ్ళు మాట వినాలి, వెళ్ళి ఇక్కడికి వచ్చో. ఐఎమ్ ఎ గుడ్ గర్ల్, ఐఎమ్ ఎ గుడ్ గర్ల్, ఐఎమ్ ఎ గుడ్ గర్ల్. సో జ్ఞాపిక, ఈరోజు చిల్డ్రన్స్ డే స్పెషల్ మాత్రమే కాదు, ఇంకొక స్పెషల్ కూడా ఉంది. ఏంటది, ఏం చెప్పాలా? మా అందరికీ, మాకు అందరు బాగా ఇష్టమైన మా ఈటీవీ అభిరుచి ఛానల్ హ్యాపీ బర్త్డే. ఈటీవీ అభిరుచి ఆడియన్స్ అందరికీ హ్యాపీ యానివర్సరీ. ఈటీవీ అభిరుచి ఛానల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కాన్సెప్ట్తో చేస్తూనే ఉన్నాను. నా ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగా ఆదరించారు. ఫస్ట్ చట్పట్టు, తర్వాత అత్తమ్మ రుచులు, ఇప్పుడు అమ్మ చేతి వంట. హ్యాపీ యానివర్సరీ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ రా. ఆ అంటే అందరికీ, బి అంటే భిన్నమైన, రు అంటే రుచులను, చి అంటే చిరునవ్వుతో అందిస్తున్న మన ఈటీవీ అభిరుచి ఛానల్కి మా అందరి తరపున హ్యాపీ 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 బర్త్డే. హాయ్ జ్ఞాపిక. సో చిల్డ్రన్ డే స్పెషల్గా నువ్వు ఇక్కడికి రావటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఈరోజు ఒక్క నిమిషం అమ్మ, నీకు ఒక ప్రెజెంట్ తెచ్చాను. నువ్వు తెచ్చావా? వావ్, చూస్తున్నావా? రెడీ? వన్, ఐ లవ్ యూ మా. కెన్ ఐ హ్యావ్ ఎ కిస్? ఓ, సో స్వీట్ ఆఫ్ యూ నాన్న, ఆల్వేస్. Thank you so much. Gnapika, Amma Chethi Vanta lo nuvu amma nerpichina vanta em chestunavu? Amma Chethi Vanta evaraina chestaru. Ippudu nenu maa ammamma nerpichina vanta cheyabothunna. Ante maa amme kada? Kaadu, maa ammamma. Maa amma. Maa ammamma. First naaku amma. Daani tarvata naaku ammamma. Ah, okay, ammaya nene first. Sare, maa amma nerpichina vanta enti cheppu. Marmarala sweet masala. Nuvu emani pilustavu marmaralni? మరమరాలు అంటున్నాక జ్ఞాపిక, దాంట్ని దమ్మాలు అనేది. మరి ఈరోజు మన చిల్డ్రన్ స్పెషల్గా జ్ఞాపిక మన షోకి వచ్చేసింది. తను చేయబోతోంది మరమరాలు స్వీట్ మసాలా ఆట. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. మరమరాల స్వీట్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మరమరాలు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారపూస, ఉడికించిన ఆలు, కారం, చాట్ మసాలా, నూనె, ఉల్లిపాయ ముక్కలు, వేయించిన పల్లీలు. నువ్వు ఇప్పుడు చేస్తాన్న మరమరాలు స్వీట్ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాము. చాలా ఈజీ రెసిపీ నేర్చుకున్నావు కదా, చాలా ఈజీగా చేసేయచ్చని. నీకు కుకింగ్ అంటే ఇంట్రెస్టా? నీకు చెయ్యాలి అనిపిస్తుంది ఎప్పుడన్నా? చాలా. ఎప్పుడన్నా ఏం ట్రై చేయవు కదా మరి ఇంట్లో. నువ్వు ట్రై చేస్తాను కదా, దోశలు అన్ని వేస్తాను కదా. ఒక అన్ని కాదు, ఒక దోశ వేస్తావు, అది బాగా చేస్తావు, దోశ బాగా చేస్తావు. సో నైస్. వెరైటీలు కూడా వచ్చినా? వెరైటీలా? ఏం వెరైటీలు? మసాలా దోశ వచ్చు, ఆలు దోశ వచ్చు, ఆనియన్ దోశ వచ్చు. ఎవరు నేర్పించారమ్మా ఇవన్నీ? మా అమ్మమ్మ. అన్నిటికీ అమ్మమ్మ, అదేదో క్యాప్సూల్ లాగా నేర్చుకున్నావు. సో ఇప్పుడు ఈ రెసిపీ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలో చెప్పు. ఫస్ట్ స్టవ్. ఓకే, ప్యాన్ పెట్టినా? ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలా?
ఇక్కడ నేను రోజు పెద్ద పెద్ద ఎక్స్పర్ట్లు అంటే ఏమంటారు చేతులు తిరిగిన ఎక్స్పర్ట్లు ఉంటారు చూడు, ఏ వంటనైనా అలా చేయగలిగే మా ఎక్స్పర్ట్లతో నేను చేస్తూ ఉంటాను. ఫస్ట్ టైం ఇలా నీతో చిన్నపిల్లతో నువ్వు కూడా చాలా ప్రొఫెషనల్గా అమ్మ నేర్పించిన వంట చేస్తున్నావు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఆయిల్ వేడెక్కింది, ఇవి వేయనా? నేను హెల్ప్ చేయనా నీకు? అంటే గరిట అలా పట్టుకుంటారా అండి? జ్ఞాపిక నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నాకు తెలుసు, నాన్ వెజ్లో చికెన్. ఇప్పుడు చాలా రెడ్గా అయిపోయినాయి కదా? అవును. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకో. ఓకే డన్. ఏం వేస్తున్నావు ఇందులో ఇప్పుడు? ఇప్పుడు కొంచెం పసుపు. నెక్స్ట్ సాల్ట్ నీకు తెలుసా కరెక్ట్గా అయితే? ఓకే సాల్ట్ వేసా చాలా సరిపోద్దా? సరిపోతే మళ్ళీ యాడ్ చేద్దాం. మళ్ళీ యాడ్ చేద్దాం. కొంచెం చాట్ మసాలా స్పూన్ ఏమన్నా? దాని తర్వాత కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు నువ్వు కూడా చాలు. ఇప్పుడు అలా కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. అవి ఒక సర్వింగ్ బౌల్, మిక్సింగ్ బౌల్లోకి తీసేనా? ఇప్పుడే స్మెల్ అదిరిపోతుంది నాకు. అవునా, నువ్వు చేస్తున్నావు కదా స్మెల్ అదిరిపోద్ది. జ్ఞాపిక నెక్స్ట్ ఏం చేయాలి? అదేంటి అయిపోయిందా? టేస్ట్ ఎలా ఉంది, సాల్ట్ ఎలా ఉందో చూసుకుందాం. అబ్బో కొంచెం థ్యాంక్ యూ. అంత తీసుకోమల్లా? అంత తీసుకోమలేదా, కొంచెం తీసుకోమను. బాగుంది, అమ్మి. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఇవి వేసుకోవాలి, గ్రీన్ చట్నీ 2 స్పూన్సా? 1 టేబుల్ స్పూన్. ఏంటిది? స్వీట్ చట్నీ. ఓకే ఇంకొకటి. 3 అవసొచ్చింది ఎందుకంటే స్పూన్ చిన్నది కదా. ఓకే సరే. ఇప్పుడు కొంచెం ఆలు. ఆలు మిక్సా? ఓకే ఫస్ట్ వేయించినప్పుడు పసుపు ఉప్పు కారం చాట్ మసాలా వేసాం. ఒక్క నిమిషం, నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యొచ్చా? అబ్బో ఏం క్వశ్చన్స్? 100కి నాకెన్ని మార్క్స్ వేస్తావు, నాన్నకి ఎన్ని మార్క్స్ వేస్తావు? అమ్మా నిన్ను ఇవన్నీ ఎవరు ప్రిపేర్ చేశారమ్మా? నేనే ప్రిపేర్ అయ్యి వచ్చాను. నువ్వే ప్రిపేర్ అయ్యావమ్మా. సో 100లో జ్ఞాపికకి 100 అవుట్ ఆఫ్ 1000, నాన్నకి 100 అవుట్ ఆఫ్ 100 అవుట్ ఆఫ్ నో, నాన్నకి వెయ్యలేం. ఎందుకు? ఇస్ మోర్ ఇద్దరికి అంతకు మించి. నువ్వు ఇంటికి వస్తే అందరు భయపడరు, కానీ నువ్వు ఇంటికి వస్తే నాన్న భయపడతారు ఎందుకు? ఎందుకమ్మా? జ్ఞాపిక నాన్న ఎందుకు భయపడతారు? నువ్వు భయపడవా నాకు? భయపడతా మరి. నాన్న అయితే దాక్కుంటాడు తెలుసా? యాక్చువల్లీ ఒకరికొకళ్ళు అది ఇచ్చుకునే రెస్పెక్ట్. గుడ్, థ్యాంక్ యూ. సరే సోది ముత్తమ్మ, ఇన్ని కబుర్లు అడుగుతున్నావు, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? జర్నలిస్ట్. ఓ అయ్య బాబోయ్, జర్నలిస్ట్ అవుతావా? అది ఎప్పటి నుంచి అవ్వాలని ఇలా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకుంటూ చదువుకుంటూ ఉంటా ఇంకా ఇప్పటి నుంచి. ఎందుకు జర్నలిస్ట్ మీద అంటే నీకు అంత ఇంట్రెస్ట్? టూర్స్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా ఇష్టం అమ్మా. ఓ ప్లేసెస్ అవన్నీ వెళ్ళొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇంకా నేర్చుకోవచ్చు ఆ ప్లేసెస్ గురించి. అందుకే నాకు చాలా ఇష్టం జర్నలిస్ట్. అవును, టూర్ గైడ్ ఇస్తావు పోయా. జర్నలిస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. సరే నాన్న, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం చేయాలో చెప్పే. ఇప్పుడు కొంచెం పల్లీలు తీసుకు. జ్ఞాపిక పల్లీలు వేసావు కొంచెం, నీకు అంటే చాలా ఇష్టం కదా. అయ్యో ఎంత ఇష్టమో నాకు. నువ్వా సేవ్ ఏం అందులో వేయటానికి ఏమి ఉండవు, మనందరం తింటూ ఉంటాయి. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసుకో. ఆనియన్స్ ఓకే సూపర్. ఇది ఫైనల్లీ కొత్తిమీర. సో ఫైనల్ వేయబోయే ముందు పాట పాడతావా?
ఉండు అయితే ఒక నిమిషం. నీకు ఈ రెండు పట్టుకోమను. ఏంటి తెలుగు వచ్చింది? తెలుగు వచ్చిందా? ఈ కొత్త కొత్త భాష నిర్మల కాన్వెంట్ నుంచి పాడుతుంది. కొత్త కొత్త భాష, కొత్త ప్రేమ భాష, నీకు నాకు మధ్య అక్షరాలు లేవు, డిక్షనరీలు లేవు, గ్రామర్ అయినా లేదే నీ నా కన్నుల్లో నా నీ నా నవ్వుల్లో నా మా నమ్ మోగించే భాష లమి లమి సే ఐమ్ యు మిస్ యు ఓ ఎల్ యు లవ్ యు ఓ లవ్ యు మమ్మ లవ్ యు నానా. కన్నా నాకు ఇంతవరకు నేను చాలామంది సింగర్స్ పాడుతుంటే చూశాను, అదృష్టం నాకు దక్కింది. అందరూ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలా ఇస్తూ ఉంటే ఎందుకు అంటే యాక్టింగ్లోనే కదా ఎక్స్ప్రెస్, సాంగ్ పాడేటప్పుడు అసలు అది ఫ్లో అంతా బాగా పాడింది దానికన్నా యాక్టింగ్ అద్దరు కొట్టేసావు. ఎందుకంటే ఫ్లోలో యాక్టింగ్ కూడా వచ్చింది. ఆహా వస్తుందా? ఓకే ఏంటిది ఇది? కొత్తిమీర. కొత్తిమీర వై చాలా బాగా నేర్చుకున్నావు జ్ఞాపిక రెసిపీ. నువ్వు మిక్స్ చేసేనా? సర్వింగ్ ప్లేట్లోకి తీపోయింది అన్ని సరిపోయినాయి లేదా నేను చెక్ చేయనా? సర్వింగ్ ప్లేట్లోకి తీసుకెళ్ళి చెక్. నువ్వు చేసావని ఇంత డిమాండ్ అవసరమే? సరే జ్ఞాపిక, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? దేవ్యాని. దేవ్యాని. నీ ఫేవరెట్ టీచర్? విజయలక్ష్మి మ్యామ్. నీ ఫేవరెట్ సబ్జెక్ట్? మ్యాథ్. స్వీట్? కాజు. కాజు ఏంటి? కాజు కాజు బర్ఫీ. నీకు అందరికన్నా అమ్మమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా, అమ్మ ఇష్టమా? నాన్న, అమ్మమ్మ, నువ్వు. నాన్న, అమ్మమ్మ, అమ్మ, నేను థర్డా? ముగ్గురు ఒకే చోట. ఎలా ఉంటారు ముగ్గురు ఒకే చోట? కష్టం అమ్మ. నాకు ఫస్ట్ మా అమ్మ, తర్వాత నాన్న, తర్వాత నువ్వు. ఎస్. జ్ఞాపిక రెడీ అయిపోయింది మరమరాలు స్వీట్ మసాలా. ఇంకా నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పనా నీకు? ఒక నిమిషం. ఏమిటి ఇంకేం ట్విస్ట్లు ఉన్నాయే? ఇంకొక రెండు బాగా తెచ్చావు. తెచ్చా? ఓ ఇది పెట్టుకొని తినాలా? ఇది వద్దా? సరే నీ ఇష్టం, ఏదో ఒకటి నువ్వు టేస్ట్ చూడనిస్తే చాలు. సో ఫస్ట్ నీకు నాకు స్పూన్ ఇస్తాను. హ్యాపీ చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఇంకొకటి హ్యాపీ యానివర్సరీ ఈటీవీ అభిరుచికి. ఇద్దరం ఒకేసారి తిందాం. వన్ టూ త్రీ. నాకు తెలీదు నేను ఎంత బాగా చేస్తానని. దాని ఎక్సైట్మెంట్ అంతా కరెక్టే. నాపి సూపర్గా చేసావురా, చాలా 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 బాగుంది. అబ్బా మరమరాల స్వీట్ మసాలా తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: మరమరాలు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారపూస, ఉడికించిన ఆలు, కారం, చాట్ మసాలా, నూనె, ఉల్లిపాయ ముక్కలు, వేయించిన పల్లీలు. మరమరాల స్వీట్ మసాలా తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి చిన్న పాన్ పెట్టుకొని దానిలో నూనె పోసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో మరమరాలు వేసి వేయించాలి. దానిలో కొద్దిగా పసుపు, ఉప్పు, చాట్ మసాలా, కారం వేసి బాగా కలిపి దాన్నంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా తయారు చేసుకున్న గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, ఉడికించిన ఆలు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో వేయించిన వేరుశనగ పప్పులు వేసుకొని కొద్దిగా కారపూస, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన మరమరాల స్వీట్ మసాలా రెడీ. సరే అయిపోయే ముందు నేను ఒక డాన్స్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జ్ఞాపిక. Oh,
జ్ఞాపిక, యు ఆర్ సచ్ ఏ గుడ్ డాన్సర్. ఐ నువ్వు కూడా బాగా చేసావు అమ్మ. నీకోసం నానా, నాకు డాన్స్ రాదు బట్ జ్ఞాపిక కోసం చేస్తాను. నువ్వు ఎప్పుడు చేయని డాన్స్ ఈరోజు చేసావు అంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ కన్నా. వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. అమ్మ చేతి వంట చూస్తున్న పిల్లలందరికీ, అలాగే ఉన్న అందరి పిల్లలకి హ్యాపీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. అండ్ జ్ఞాపిక, ఇంత బాగా డాన్స్ చేసావు, ఇంత బాగా వంట చేసావు, సో నీకు మేము ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తున్నాం. సో ఇది నీకు మా తరపున సర్ప్రైజ్ అన్నమాట. ఇదేంటో చూడబోయే ముందు, అండ్ నువ్వు పాటలు అప్పుడప్పుడు ఏవో పాడుతూ ఉంటావు. నేను అడిగితే తెలుగు పాట అమ్మ మళ్ళీ పాడిన, నీకు ఒక పాట వినిపించిన అని ఎప్పుడు ఒక పాట వినిపిస్తుంటావు. ఏదో పాట ఒకసారి పాడు. I close my eyes, I can see the world is waiting up for me, that I call my home. Through the dark, through the door, no one has been before, but it feels like home. They can say it all sounds crazy. I don't care if they call me crazy. We can build the world that we design. Because every night I lie in bed, the brightest colors fill my head. A million dreams, the world that we gonna make. I think I got the world could be a vision that the one I see. A million dreams, the world that we gonna make. A million in the world that we gonna make. Thank you so much. So, gift into chudna na? Open your chudu. Ee kitchen gift nakina peddadi ichchaa kada amma. Neeku oka task isthunnanu, 1 minute lo gift open chesthe nidi lekapothe naadi. 1 time starts now. 1 టైం అయిపోతుంది కానీ 1 మినిట్ దాటితే నేను నీకు గిఫ్ట్ ఇవ్వను. ఓకే ఇప్పుడు ఇవన్నీ నావే, ఇవన్నీ నీకేనా? సో నీకు ఇష్టమైన ఆర్ట్ కిట్ అంతా నేను గిఫ్ట్ గా ఇచ్చాను. ఇట్స్ ఆల్ ఆర్ ఆర్ట్. ఓకే నానా. ఇంకా ఇప్పుడు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి, నువ్వు పాటలు పాడావు, డాన్స్ చేసావు, ఒక మంచి రెసిపీ చేస్తావు. ఇప్పుడు ఇంకా మన ఈటీవీ అభిరుచి ఛానల్ యానివర్సరీ సందర్భంగా నేను అలాగే మా అమ్మ చేతి వంట ప్రేక్షకులు అందరం అండ్ జ్ఞాపిక కలిసి కేక్ కట్ చేయబోతున్నాం. హ్యాపీ బర్త్డే ఈటీవీ అభిరుచి, హ్యాపీ బర్త్డే. మన టీం అందరినీ పిలుద్దాం. అవునా? సరే, ఇక నాతో పాటు చాలా మంది మా టీం అందరూ వర్క్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు అమ్మ చేతి వంట చేస్తుంటే టైమింగ్స్తో మాకు సంబంధం లేదు. ఎప్పుడు అందరికి ఎవరికి కుదిరితే వాళ్ళు, ఎక్స్పర్ట్లు కానీ, నా టీం కానీ, నా డైరెక్షన్ టీం కానీ, కెమెరామెన్స్ కానీ, పీజీఆర్ టీం కానీ, అందరూ చాలా బాగా ఇంకా క్రియేటివ్గా ఆలోచించి మీకు ఏం చేస్తే మీకు ఇంకా నచ్చుతుందని మేము ఎవ్రీ మినిట్ కష్టపడుతూనే ఉంటాం, ఎవ్రీ సెకండ్ ఆలోచిస్తూనే ఉంటాం. సో ఏమి చేసినా మీ సపోర్టే మాకు ముందుకు వెళ్ళటానికి నిజంగా ద బెస్ట్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ అల్. ఏ ప్లీజ్ కమ్ మై టీమ్ ప్లీజ్ కమ్. హ్యాపీ బర్త్డే. ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, తన పల్లవి పాడే చల్లని రోజు, ఇదే ఇదే కుహు స్వరాల కానుక మరో వసంత గీతిక. ఇలానే ఎన్నో బర్త్డేలు మేము జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు కావాలి. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ హ్యాపీ బర్త్డే.